నమస్కారం సార్. నమస్కారం మాస్టర్. మనవడు ఉద్యోగం కోసం తవరు రావటం ఏం బాగాలేదు. ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి. ఉద్యోగం నాకేనండి. మీక అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకని బాబాయ్ గారు? నాకింతవరకు ఉద్యోగం రాలేదు. నేను ఇంతవరకు 9998 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఉద్యోగం రాలేదు. మరి ఇంకే మరో 2 పూర్తి చేసేయండి, 10,000 పూర్తి అయ్యాక ఏకంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కేయచ్చు. వెల్ డన్ బాబాయ్ గారు. ఒరే ఆశయ్య. అయ్యా. ఏమిటా ఇది? ఏంటి సార్? అంతా ఏజ్ రూహంకి వచ్చినట్లు 60 పైబడ్డ వాళ్ళు వస్తున్నారు, కుర్రవాళ్ళని అమ్మాయిని అట్నించట పంపించేస్తున్నావా? ఎంత మాట సార్, మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి. ఇప్పుడు ఫిగర్ను పంపిస్తాను చూడండి. ఆ నెక్స్ట్ పంపించదంటే పసిపిల్లలు పంపిస్తావా? కాదు సార్, కాదు సార్, వీడి పేరు బాబు, నేను వీడి బాబుని. ఒకసారి పట్టుకోండి, సర్టిఫికెట్లు చూపిస్తాను. నా పేరు శ్రీరామకృష్ణమూర్తి, అందరూ నన్ను రామకృష్ణ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, స్పోర్ట్స్ లో ఫస్ట్, క్యారెక్టర్ లో బెస్ట్. నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా, నీ సర్టిఫికెట్లు తగలయ్యా. వాడేంటి సార్, నేను అంతే, పెద్దలంటే భయం భక్తి. ముందు వీడిని తీసేయి. గెట్ అవుట్. అది కాదు సార్, ఇప్పుడు ఐ సే గెట్ అవుట్. ఓకే, ఇంపార్టెంట్ పేపర్స్ నాశనం అయిపోయి. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. సారీ సార్, మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలు ఉన్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది. అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇట్స్ ఆల్ రైట్. థాంక్ యూ సార్. ఓకే. డాన్ వైఫ్, ఒరే బుజ్జుకొండ, నా తెల్ల కాగితాల మీద వచ్చోసి నా నెత్తిన పాలు పోసావు కదరా, మై గోల్డెన్ చైల్డ్. ఒరే బాబు, నాయనా, ఒరే ఒరే బాబు, ఇచ్చేసా నీకు ఉద్యోగం, ఇచ్చేసా, యు ఆర్ అపాయింటెడ్. ఏంటి వీడిక? అవునయ్యా, గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి, అంటే నీకు. ఓకే. సారీ సార్, ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి. షట్ అప్. వీడి కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు చేశాడు. పైగా వీడి పోసిన వచ్చా? మన పిచ్చి కాని ద్రావకం. అవును, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా? లేదు సార్, బీకాం చదివాను. అయితే నీకు తెలియదులే, నీలి నిట్మస్ తెల్లగా మార్చును, నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ, వీడు నా బంగారు కొండ, బంగారు కోడి పెట్ట. నన్ను క్షమించక్క. నర్మయ్, రాణి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? అరే, మన హీరో సుమన్ నటించిన బావా బావమరిది సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం, కన్న తండ్రి జేబుకి కన్నం వేసి 100 రూపాయలు పట్టా అంటే ఒట్టి చేతులతో వస్తావా? నేనంటే చిన్నపిల్లని తేలేకపోయాను. నువ్వు చిన్నపిల్లాడివా? సరే, ఇంతెందుకు, నువ్వు సంపాదించి చూద్దా. ఒరే పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్ట. అక్క ఎవడో కొత్త సంతి. ఒరే, మన బాస్ హీరో సుమన్ లేడు? ఇతన్ని దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం. నేను చిత కొడుతూ ఉంటాను, చెవు తగిన మేకల్లా అరవండి, అరవండి. ఏంటమ్మా, పసిపిల్లల్ని కొట్టి చంపేస్తావా? చచ్చిపోయినా బాగుండేది, ఈడ వదిలిపోయేది. అదేంటమ్మా కన్న బిడ్డలు అంత మాట్లాంటావు? వీళ్ళు నా కన్న బిడ్డలా? నీ కంటికి నేనేమైనా ముసలి దాన్ని కనిపిస్తున్నారా? చచ్చ అలా కాదు, అంతా అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే చిత కొడుతుంటే అమ్మ అని ఏడవుతాయా? వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథులు, నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న పిల్లల్ని కంటూ అప్పుడు అప్పుడప్పుడు ఉద్యోగం చేస్తుండేవారు. ఉన్నట్టుండే గవర్నమెంట్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసరికి మా నాన్న హార్ట్ అటాక్ లో పోయారు. వీడు నా తమ్ముడు కాదు సార్, నా పాలిటి యమపటులు. ఒకడేమో స్కూల్ ఫీజు అంటాడు, ఒకడేమో స్కూల్ డ్రెస్ అంటాడు, ఈ ఆఖరి వాడేమో నోరు తెరిస్తే చాలు ఐస్ క్రీమ్ అంటాడు, లేదంటే జీళ్ళు అంటాడు. ఏమైనా అంటే పసిపిల్లలు జీళ్ళు తింటుంటే నేను గోల్డ్ కొనుక్కోవాలా అంటాడు. మరి మీ అమ్మగారు? అమ్మా అమ్మా అమ్మా, మా అమ్మ దేవత సార్, దేవత. కానీ
ఇంట్లో పోయాక క్రొంగిపోయింది. పక్కింటి రావుగారిలో తన భర్తను చూసి పొంగిపోయింది. ఒక బలహీన క్షణాల్లో లొంగిపోయింది. మా నాన్న చచ్చిపోయాడు, మా తల్లి బతికున్నా చచ్చినట్టే. సార్, మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒక్క 100 రూపాయలు ఇప్పించండి సార్, నా తమ్ముళ్ళ స్కూల్ ఫీజుకి. ఆ ముగ్గురికి ఇస్తే 3 ముక్కలు చేస్తారు, నేను నా చెస్ట్ బ్యాంక్ లో దాచుకుంటాను. థ్యాంక్ యూ సార్. రండ్రా. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు, ఇక్కడ ఇక్కడ రండి. ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు. మీరేం కంగారు పడకండి. వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం, సామాన్యుడు కాదు. ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్ళిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు. రండి. అదెలా? ఏముందండి, ఈయనకు 3 కూతుర్లండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు. 2వ సారి వచ్చిన బ్రహ్మచారిని 2వ కూతురు లేపుకెళ్ళిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది. నీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు. గేట్ క్లోజ్. ఆయనే ఈ ఇంటి ఓనర్. ఎవరది? అద్దెంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను. ఎంత బాగున్నాడో. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్. కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవరో కుంభకర్ణలాడు కుర్రాలు వచ్చి అవదీసిపోతాడు. పళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు బలేగున్నావు, నీ మీసాలైతే మరీను. పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి. పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నా? నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా, గాండ్రిస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా, పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా 3 కూతుళ్ళని, నువ్వు లోపలికి తగలడు. నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయి నాయనా. అలాండి. ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది. మెట్టు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏది కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడు ఎవరు? మా అబ్బాయి సార్. నీ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల జీతం ఎంత తెలుసా అండి? 3000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2000. పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకేందుకండి? మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. 2వ రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికీ లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3వ రోజు అడుగు పెట్టాడండి, మా ఎడ్లర్కాడు పెద్ద అమ్మాయి పెద్ద మనసు అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాస. అయితే అద్దె 1000 రూపాయలు. ఏంటి అమ్మా ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది. 3 తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు, అది పుట్టి 16 ఏళ్ళయింది గనక. నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవన్నీ చెయ్యి. అఘోరించావులే, క్షమించవయ్యా, ఏదో పసిపిల్ల చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది, చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయా. నోనో, మా ఆవిడుందిగా చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది, సంతోషపడి రండి చెప్తాను. ఇంకేం ఆలోచించదు. Thank you.
ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూంలో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది. సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా? ఓరి దేవుడో, ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలే. అమ్మయ్యా, నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా, మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను, ఇంకేమన్నా మిగులుంటే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. అయ్యా, ఏంటి ఆఫీసులో వెలిగిపోతుంది? ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్ కి ట్రాన్స్ఫరా? అదే నేను చెప్తాను సార్. చెప్తే సస్పెన్స్ పోతా. పది కొట్టేసరికి చూడండి, మన ఆఫీసులో గడియారంతో పాటు గుండెలు ఆగిపోతాయి. హలో, నా పేరు స్వప్న సుందరి. ఐ సీ. యు డిడ్ంట్ సీ? నువ్వు అసలు నన్ను చూడలేదు. నేను వచ్చింది స్వప్న సుందర్ని, స్వర్ణ మంజర్ని చూడటానికి కాదు, ఆఫీస్ ఫైల్ చూడటానికి. ఫైల్స్ లో ఏముంటుంది? అయిపోయిన ఖర్చు, రాబోయే బడ్జెట్ తప్పితే మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి అనేవాడు రావు గోపాలరావు. అలాంటి వెకిలి వేషాలు నాకు రా. అంటే నువ్వు రిషివా, సన్యాసివా? మనిషిని. నువ్వు నాకు నచ్చావా? నువ్వు నాకు నచ్చలేదు. అబ్బా, పిచ్చెక్కిపోతుంది నీ పొగరు చూస్తుంటే. మాటలతో నీ గుండె తూట్లు పొడుస్తున్నావు. ఇలాంటి వాడితో మ్యాట్నీకెళ్ళి. మ్యాట్నీలకి మార్నింగ్ షోలకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వెళ్ళు. ఏది వీళ్ళ సొల్లుగా చిల్లర వెదవులు. సర్లే, ఇవాళగా బోని. రాత్రికి నీ కళ్ళకు వస్తా. అసలే నా పేరు స్వప్న సుందరి. బాయ్. క్రేజీ. ఒరేయ్, ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయ, ఇదిగో జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానేక నువ్వేం తెచ్చావు? కత్తి ఇటు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడు అంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా, కండలు గిండెలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు. కానీ వాడొట్టి బెదురుగొడ్డు, దొంగ తిరగడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఏందా, నీ కోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వసీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండల్లో కలిపి రెండు ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది, అన్ని ఏడుపు కొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్సు, కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తి రస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి, రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు,
మీరు మగాడయ్యుండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా అవును బావా, ఒట్టి వాసం చూస్తే ఏం లాభం? రెండు నిమిషాల్లో అద్రిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, వెళ్ళండి. నిర్ణయానికొచ్చాను, నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పడతాం. ఏంటి గడ్డ చూడేవరాని, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. అమృతాంజనం ఉంది మా దగ్గర, ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? రాస్తాను రాస్తాను, ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది? దీనికి చప్పాటు తగ్గిన కొట్టు ఉంది, నడిమి చేసిన ఒక ఇంటి మీద కొడితే పళ్ళు రాలేని నొప్పి ఒక చోట అయితే మట్టం ఇంకో చోట చేస్తావా? అమ్మా ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఇవిడికే మనం సేవ. మీ సేవలు నాకేం అక్కర్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. చిన్న పాప నీ సేవలు నువ్వే చేసుకోవాలి. అడుక్కునేవాడివా అప్పులాడివా? ఒక విధంగా అప్పులవాణ్ణి, మరో విధంగా అడుక్కునేవాణ్ణి. పెరసి మేనమావని. మేనమావా? అయితే ఎందుకు గింటేశాడు? అలా అడగండి, చెప్తాను. ఏదో అల్లుడు, ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు. నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవాలని ఆల్బం చూపించాను. కుందనం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను, అంతేనండి. ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లో నుంచి బొమ్మన్నాడండి. మంచివాడు కాబట్టి కసిరేశాడు, నేనైతే ఖర్చు చేసేదాన్ని. ఆల్బం చూపిస్తాట ఆల్బం, వెళ్ళవయ్యా. అదేమిటమ్మా అలా అంటావు? కావాలంటే నువ్వు చూడు. కత్తి లాంటి పిల్ల. కత్తి లేదు, సుత్తి లేదు, వెళ్ళవయ్యా. అమ్మో మన రాణి ఫోటోలో ఉంది. అరే మన రాణియే. నేనా? అవును మన రాణియే. ఎంత అందంగా ఉందో. ఉందికేనమ్మా. అమ్మా ముందు ఆల్బమ్ ఇస్తారా, బయటికి వెళ్తాను. అయ్యో మీరు వెళ్తే ఎలాగా? అవును వెళ్ళడానికి వీలు లేదు. అందులో రామకృష్ణకి స్వయానా మేనమావ అంటే అచ్చా నాకు తండ్రి లాంటి వారు. అందుకేనమ్మా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి తెచ్చా? ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది, క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇవి చేతులు కావు. ఇవి చేతులేనయ్యా, ఇవి కాళ్ళు. అవి కాళ్ళే. సరే ఏం చేస్తాం, ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను, శపథం పెట్టాను. ఆ బంగారు మొగుడిని ఉడికిచ్చి కట్ట పెట్టండి, చస్తే నేను ఇంట్లోకి కదలను. నీ పేరేమిటమ్మా? పాప. కొంచెం కాఫీ తీసురామ్మా. అలాగే అలాగే లోపలికి వెళ్దాం. రండి అన్నగారు, రండి బాబాయ్ గారు. మాంగ కాఫీ తీసురామ్మా. మావయ్య ఏమిటి దాగుడు మూతలు? అవునయ్యా దాగుడు మూతలే, కానీ మూతలు బిగుసిపోయాయి, విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే? అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా, పెళ్లి చేసుకోవయ్యా ముగుడు అంటే నన్ను వెడబెట్టి బయటికి గడుతావా, అందుకే ఎక్స్పాతిలో చేరిపోయా. అయితే? అయితే ఏమిటయ్యా, విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు? మేనక పురుగు కలిపాడు. ప్రస్తుతం నేను ఇంద్రుణ్ణి, రాణి మేనక, నువ్వు విశ్వామిత్రుడు. నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రు. నేను ఇక్కడ కాదు, ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటాను. పంచి అసలు స్నానం చేయడం మానే, ఇది బెటర్. వెళ్ళవయ్యా. అవునే బాయ్ ఫ్రెండ్ దొరకక మేవేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నా. నోరు ముయ్యవి. రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా? అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే. అదిగో అటు చూడండి, వస్తున్నాడు మీ హీరో. ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను. Thank you.
నీవే. ఇది పట్టుకో. మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం సార్? మా సరైన కిడ్నాప్ చేసి ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాప్? ఎవడ వాడు, ఎంత ధైర్యం వాడికి! హౌ మెనీ గట్స్! ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తారు. జీప్ ఉందిగా. జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట విను, లొంగిపో. మిస్టర్ ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో డ్రైవర్, జాగ్రత్త రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్ళున్నాయి, నాకు అసలే జరగడం ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో, మిస్టర్ లొంగిపోయ బాబు, జీప్ లో పెట్రోల్ అయిపోతుంది, లొంగిపో. ఆ బాబు స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని, నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. షటప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు చెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలే వారు సార్, పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహత పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదూ, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా, ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు, బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అసలు విషయం చెప్తారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానవం, అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరంతో బతకడం నేర్చుకోమ్మా. పాప బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు, సారీ ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే, అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతన్ని పట్టుకోలేదు, పట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమి జరగలేదు సార్, మీ మీద ఒట్టుకో. ఇప్పుడేమంటారు సార్, అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్, మే ఇద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్, చూడండి ఇది రక్తం కాదు ఇంక్. మీరు వెళ్ళిరండి సార్. నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్. నా దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడచ్చు పెళ్లి కొడుకులో ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గానీ నాకెలా కుదురుతుంది.
అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరే గాని బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఉంటే చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవి అన్ని చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటమ్మా మీరు వచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోలు జీడిపప్పు, 2 కిలోలు పిస్తా, 2 కిలోలు కిస్మిస్, 2 కిలోలు ఎంత్రాచ, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండుకొబ్బరి, 1/2 కిలో యాలకులు, 1/2 కిలో లవంగాలు, 1/2 కిలో దాల్చిన చెక్క, 1/2 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి అన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవుతున్న బోల్డ్ అంత పనుంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ్. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. ఏంటి ఇవన్నీ? ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినటానికి నేనేమన్నా మాయాబజార్ గట్టొత్తుకొచ్చున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబా. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగు తగులుంటుంది. నన్ను చంపుతారంటావు ఏంటి? నేనేం చేశానమ్మా నీకు? నన్ను వదిలిపెట్టమ్మా. దిగను, అంతే. ఎలా దిగువా? నేను చూస్తాను. ఏం చేస్తోంది? అర్థం కావట్లేదు. చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించే వాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. చెట్టు ఎక్కు కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. అమూల్య బాబు, రక్షించు బాబు, పడిపోయాను. నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరికి వదలకూడదు. వీడిని ఈసారి వదిలేద్దాను, ఇంటికి పదా. వద్దా. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో, నాకు దిగడం రాదు. తెలీదమ్మా తల్లి, గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్నా పూజారి వినొద్దు? చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సూపర్ బాతం పెట్టకూడదు. అపచారం, అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం, స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా, ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు? నేను చూస్తాను. స్వామి, పతి ప్రత్యక్ష దేవం అన్నారుగా, అందుకే ఈ రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు, 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 క్షమించు. అడ చూడండి రా, అందమైన ఆడపిల్ల. పాపా, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకు ఎవరు నచ్చారు? ఎందుకు? అందుకే బాబాయ్. దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ భావరూపంలో వచ్చాను.
ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మెట్టువేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారనే నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పళ్ళురాలిటట్టు కొడితేనా? నీకు ఆ భయం పోవడానికి నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్తే నాకు భయం ఎలా పోతుంది? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నావు? ఎందుకు వెళ్ళారు? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నావు? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నావు? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టండి. చెవులో పువ్వు పెట్టడానికే కానీ తెచ్చింది. ఆంజనేయ స్వామి హాట్లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టుకో, స్వప్న సుందర్ని సొంతం చేసుకో. అంతే ఇదిగా నిన్ను గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న స్వప్న సుందరి స్వప్న సుందరి స్వప్న, నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. థ్యాంక్ యూ సార్. నువ్వా? నా స్వప్న సుందరి అనుకున్నానే. నా స్వప్న సుందరి ఎక్కడా? స్వప్న వీడు మొఖం మండిపోను. స్వప్న సుందరాడు, స్వప్న సుందరే మళ్ళా ఇలా నీ పని చెప్తాను. స్వప్న సుందరి, స్వప్న సుందరి, నా చెవు చూసావా? చెవిలో పువ్వు చూసావా? నువ్వు, నీ చెవు, ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు అనిపిస్తుందా? నేనే అతికించాను. జీవితంలోనే కాదు ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని, నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివను, నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివను. అయ్యయ్యో, తడిపేసు కదరా వెదవా, ఆరు దిక్కులను కొంపి ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు, యువతమే నువ్వు. పిల్లాడి దింపు. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తట స్నానం? ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకు వెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. ఏమిటి ఫోటో? చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా? ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా నిన్ను. రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట, ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అది మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే? పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి, ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కింటి సుండాన గారికి ఇద్దరు భార్యలు, ఎదురింటి పరంధాన గారికి ముగ్గురు, ఇద్దరు అనఫీషియల్, ఒక అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి, పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్లా? ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును. సిగ్గులేకపోతే సరే, పడ నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు, ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి, వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే. వాడికి నోరు లేదు కదండి. బాధ దీనికి నోరు ఎందుకండి?
కుర్రాణి లేవమ్మా, అక్కడ కూర్చోబెడితే తల్లవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంతే. నువ్వు తప్పమ్మా, అది నీ తల్లిసి ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక. అర్థమైందా? నామనమడే నామనమడే, అచ్చుకొచ్చులు పదమ్మా. భలేదానివమ్మా, పక్క వాళ్ళ పిల్లలు పక్క వాళ్ళ మొగుళ్ళు నీకు కావాలంటే ఎలా, కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కను. లెక్క తేలేదు. శ్రీమద్ రామణ గోవిందో హార్, తల్లి పోస్టు గోవింద, ఇక పెళ్ళం పోస్టు ఏమవుతుందో ఏమో. గోవింద అయ్యగారు, అయ్యగారు కారులో అమ్మాయి గారు వెయిటింగ్. కమింగ్ 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 కమింగ్. ఎవతది? ఆవిడ నా పై ఆఫీసర్. ఆవిడ ఎవరన్నది నీకనవసరం. పైగా ఆఫీసర్కి ఉద్యోగికి మధ్య సవా లక్ష ఉంటాయి, అర్థమైందా? ఉంటే ఉంటే, పిల్లి గుడ్డిదైతే ఎలా ఎన్ని పిల్లి మొగ్గులైనా వేస్తుంది. సంబంధం లేదట, అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు. అసలు త్వరగా పది పది టైం అవుతుంది. హాయ్ హాయ్, సారీ ఐ యామ్ లేట్. నో ప్రాబ్లం. సిగ్గు లేకపోతే సరే చిచ్చి. హాయ్ నిన్ను. హాయ్ అంటే హాయ్, సేమ్ పొంది మొహం వేసుకుని. ఇదిగా పెరుమాళ్ళు, నీ పేరేంటయ్యా? చిట్టండి. అది సరే, ఆ చెట్టంత డ్రైవర్ నువ్వు ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా? అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి. చెప్పే, ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఎవరండి, పెళ్ళాన్ను వదిలేసిన గుమ్మడి పనులాంటి మగాడు ఉన్నప్పుడు ఆఫీసరైన ఆడ ఆఫీస్కి వెళ్తుంటండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదిలో పడక గదిగా మార్చేసిన అంతే కదండి. ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనకోడల మెల్లో మూడు ముళ్ళు వేశాను. నేను శుభ్రం గదిలోకి వెళ్ళాను, అది మాత్రం పాల గ్లాస్ రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభ్రం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేశావు. కానీ ఏం లాభం? పెళ్లి అయిన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను, సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది, గ్యాసులో గ్యాస్ లాగా అది గ్యాసులో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్ద వాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తను తనండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు, అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే, ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేమంటారా మరి? మీరే యు ఇడియట్. అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏ లేదన్నా, నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లైనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న అమ్మా ఈ కళ్ళు పెద్దవి, ఒయ్యబ్బో అల్లనే రేడు పళ్ళు అంతవి. తినక తిన అమ్మాయి చీర చిన్నది, అయ్యారే సీమ చింతాకు అంత సన్నది.
కళ్ళు కలిపితే కస్సు మంటది, ఒళ్ళు తగిలితే బుస్సు మంటది, మాట మంతి కుదరదంటది, ముద్దు మురి పెంతిచ్చనంటది. అమ్మాయి కళ్ళు పెద్దవి, ఓయబ్బు అల్ల నేరేడు పళ్ళు.